తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ చౌక్లో ఎర్ర మహేష్ జాతి జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద సాయించుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని మహేష్ అన్నారు. తెలంగాణ తల్లి బందీ అయిందని, బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో మరో పోరాటం చేసి తెలంగాణ తల్లికి గడీల పాలన నుంచి విముక్తి అవుతుందన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, రామతీర్థపు హరీష్, రమేష్, లింగయ్య, అనిల్, బిల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలకి, అలాగే నియోజకవర్గం రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 4.5 కోట్ల ప్రజల మందరం కూడా ఏకమై సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ప్రధానంగా ఆత్మ గౌరవమే నినాదంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్లు నిధులు నియామకాలు దోపిడీకి గురవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున 60 ఏళ్ల కలను సాకారం చేసుకున్నటువంటి ప్రజానీకం అందరం కూడా సాధించుకున్నటువంటి తెలంగాణ ఒక రకంగా గౌరవంగా భావిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ చాలా ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తూనే మరొక వైపు బాధేస్తూ ఉంది వాళ్ళ. మరి ఆత్మ గౌరవం కొరకు ఏ విధంగా అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే క్రమంలో చూస్తూ ఉంటే వాళ్ళ జై తెలంగాణ అని చెయ్యెత్తి జై కొట్టినటువంటి నాయకులందరినీ కూడా మరి పక్కన పెట్టేసి నై తెలంగాణ వాళ్ళందరినీ కూడా కేసీఆర్ పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి అప్పుల రాష్ట్రంగా తయారు చేసినటువంటి ఘనత కేసీఆర్కి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బండి సంజయ్ గారి నాయకత్వంలో సమాజం అందరినీ ఏకం చేస్తాం. సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏ అమరుల ఆశయాల కొరకై అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ అమరుల యొక్క ఆశయాలు బడుగు బలహీన వర్గాల సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ఈ నిజాం నవాబుల పాలనకు, ఈ గడీల పాలనకు చరమగీత పాడతామని చెప్పేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజానీకం అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.